తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం రోతులపూడి మండలం రాజవరం గ్రామంలో జై హింద్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుడు సాయిరాం జ్ఞాపకార్థం జై హింద్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు రాజవరం గ్రామంలో వాడపల్లి కన్నారావు అనే వికలాంగుడికి ట్రైసైకిల్ అందజేశారు. జై హింద్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యుడు విజయ్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాలుగా మా సంస్థ అనేక రకమైన కార్యక్రమాలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జై హింద్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు లాలమ్మేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మొదటిగా వీళ్ళు వికలాంగులతో బాధపడుతున్నప్పుడు నాకు తెలియజేయడం జరిగింది. సరే, ఏదో విధంగా మీకు హెల్ప్ చేస్తానని చెప్పాను. అయితే ఇది ఆర్థిక భారం ఎక్కువడంతో నేను హెల్పింగ్ హ్యాండ్ని సంప్రదించడం జరిగింది. వాళ్ళు నేను ఎప్పుడైతే అడిగానో నా మాట జవదాడకుండా వెంటనే మేము ఉన్నామంటూ ఇలాంటి మన ఎలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయాలనే ఉద్దేశంతో నాకు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఒక అంటే ఈ ఆర్డర్ రావడానికి కొద్దిగా లేట్ అవడం వల్ల ఒక 20 రోజులు టైం పట్టింది. కానీ వెంటనే తీసుకొచ్చి ఇక్కడ జై హింద్ హెల్పింగ్ హ్యాండ్ వారు మనకి ఈ కార్యక్రమానికి సహకారం అందించి వీరికి అన్ని విధాల సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కాబట్టి జై హింద్ హెల్పింగ్ హ్యాండ్ గ్రూప్కి నా తరఫున, మా గ్రామం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నా వంతు సహకారం కూడా వెళ్ళగల జై హింద్ హెల్పింగ్ హ్యాండ్కి ఉంటుందని ఈ కార్యక్రమం పూర్వకంగా తెలియజేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఇలాంటి కార్యక్రమాల్లో చాలా చేస్తున్నాం. అలాగే మా చుట్టుపక్కల రౌజుపూర్ చుట్టుపక్కల గ్రామాల నుంచి అదే రౌజుపూర్లో కూడా పలు సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా అవ్వచ్చు, ఇంకా ఒక బ్లడ్ విషయం అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి కూడా మేము మాకు హాల్ చేయగానే ముందుంటున్నాం. అలాగే ప్రతి ఊళ్ళ నుంచి సమస్యలు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఆర్థికంగా ఇంకా మేము బలపడలేదు. ఎందుకంటే మేము మాకు ఎక్కడి నుంచి కూడా మాకు ఫండ్స్ అనేవి లేవు, రావట్లేదు. కేవలం మా జీవిలో డబ్బులు తీసుకుని మేము సాయం చేస్తున్నాం. ఒక 2 సంవత్సరాల నుంచి కూడా అది ఆలోచించుకుని ఎవరైనా కనుక మీరు ఏమైనా సాయం చేరుకుంటే కనుక మమ్మల్ని సంప్రదిస్తే బాగుంటుందని మా ఆశ. ఎందుకంటే చుట్టుపక్కల చాలా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి, ఇది ఒకటైనా కాదు, చాలా సమస్యలు వస్తున్నాయి. అన్నింటినీ పరిష్కరించాలంటే మాకు కష్టమవుతుంది. ఎందుకంటే మాకు ఫండ్స్ అనేవి లేవు, మా జేబులో డబ్బులు తీసి సాయం చేయడం తప్పదని ఒకసారి ఆలోచించుకొని మీరు మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. అయితే మా గ్రూప్ సబ్లో ఒక అబ్బాయి మొన్న 1 మంత్ బ్యాక్ చనిపోవడం జరిగింది. తన పేరు సాయిరాము. దీన్ని తన జ్ఞాపకార్థంగా ఇద్దామని చెప్పేసి మేము తన పేరు మీద కొనిచ్చాం గ్రూప్ తరఫున. తన ఈరోజు మా మధ్య లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. తను కూడా మా జై హింద్ గ్రూప్లో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.